హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ వారానికి 3 రోజులు పెట్టవలసిన గుడ్లను ప్రభుత్వం సర్ఫర చేయకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు నియోజకవర్గ సీనియర్ నాయకులు గల్ రెడ్డి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు 12 రోజులుగా గుడ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. విద్యార్థులకు అందించవలసిన పౌష్టిక ఆహారాన్ని అందించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. 3 నెలల నుంచి విద్యార్థులకు గుడ్లు అందించటం లేదు అనే విషయం గురించి ఎల్బీ నగర్ ఉపాధ్యాయులతో సమావేశంలో ఉన్న డీఈఓను ప్రశ్నించగా సమాచారం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని కూడా అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గత 12 రోజుల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరపున గుడ్లు సప్లై చేయడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని డివిజన్లలో మా డివిజన్ అధ్యక్షులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి మరి గుడ్ల సప్లై కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మేము 3 నెలల సంది పిల్లలకు గుడ్లు సప్లై చేస్తలేరు కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ ముందు గ్యాదర్ చేసి అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు డీఓ గారిని అడిగితే చెప్తా ఉన్నారు మాకు తెలియదు గుడ్లు సప్లై చేస్తలేదన్న సంగతి తెలియదట. మేము 15 రోజుల నుంచి గుడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున సప్లై చేస్తుంటే కూడా ఆయన తెలియదు అనడం నిజంగా బాధ్యతరహితం. అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే విద్యాశాఖ మంత్రి ఉంటుంది, మరి ఆమెనన్న కనీసం ఏ స్కూల్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఆ మంత్రి ఏం పని చేస్తుందో మాకైతే అర్థం అయితే లేదు. కేసీఆర్ దగ్గర గులాం